చెడని బంధం ఎవరితో అంటే సజ్జనులతో. చెడగొట్టుకోకూడనిది, ఆయన వైపు చెడనిది, మనం చెరుపుకున్న తర్వాత వెళ్ళినా ఆదరింపబడేది, కానీ నువ్వు అలా చేసుకోకూడనిది, కాబట్టి సజ్జనులతో. ఇక లోకంలో ప్రజలను ఆదుకుని సాయం చేసే తాపత్రయం ఉన్నవాళ్ళు ఎవరుంటారు? సజ్జనులే. సజ్జనుడు కాకపోతే తనకి బాధ అయితే చూసుకుంటాడు, కానీ ఊళ్ళో బాధ తనకెందుకు? అంటే అంతా తన వాళ్ళే. అందుకే ఎవరు బాధపడుతున్నా ఆ సమస్యని తన సమస్యగా స్వీకరించి దానికి ఒక ఉత్తమ పరిష్కారము కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందరూ సంతోషంగా ఉండాలని తాపత్రయపడుతూ ఉంటాడు. అది సజ్జన లక్షణము. కాబట్టి లోకహితము ఎవరు చేస్తూ ఉంటారు? సజ్జనులు చేస్తూ ఉంటారు. అన్నము నీరు ఈ రెండు దేని వలన సంభవిస్తున్నాయి? ఇది ఒక చమత్కారమైన ప్రశ్న. కానీ అన్నము భూమి నుండి లభిస్తుంది, నీరు ఆకాశము నుండి లభిస్తుంది. ఎందుకంటే ఆకాశమునందే కదా మేఘములు ఉంటాయి. మేఘములు ప్రయాణించి రావడానికి కురవడానికి కారణమేమిటి? ఆకాశం. కాబట్టి ఆకాశము నుండి వర్షము, భూమి నుండి అన్నము, ఈ రెండు ఏర్పడుతున్నాయి. ఇవి రెండు పరస్పరం ఒకదానితో ఒకటి అనుబంధాన్ని పొంది ఉంటాయి. పైనుంచి నీళ్లు పడితే ఇది ఫలిస్తుంది, రెండూ కలిస్తే అన్నమవుతుంది. భూమి ఆకాశముల వలన అన్నము సంభవిస్తోంది. ఆకాశము నుండి నీరు, భూమి నుండి సారము, రెండు కలిస్తే అన్నముగా పరిణమిస్తున్నాయి. అందువల్ల అన్నము లభిస్తోంది. ఎంత గొప్ప విశేషం అది. అందుకే పెళ్లి మంత్రంలో కూడా పురుషుణ్ణి ఆకాశంతో పోలుస్తారు, స్త్రీని వధువుని భూమితో పోలుస్తారు. ఎక్కడ ఈ రెండు? ఆయన ఎక్కడ పుట్టాడు, ఆ పిల్ల ఎక్కడ పుట్టిందో, రెండూ కలిసి ఆకాశములోని వర్షము క్షేత్రమైన భూమి యందు చేరి ఉత్తమ ఫలములు సంభవిస్తున్నాయి, సంతానము కలుగుతోంది. అలా భూమ్యాకాశములు అన్నమునకు కారణము. అలాగే విషమనగా ఏమి అంటే ఏదో పాములు దొరుకుతుంది, అందులో తేళ్ళు దొరుకుతుంది అనలేదు ఆయన. విప్రధనము, పితృతర్పణం చేయడానికి అనుకూలమైన కాలం ఏది అంటే అసలు అలా పితృతర్పణం చేయాలి అంటే ఆ తర్పణం చేయడానికి అనుకూలమైన కాలము సంభవించినప్పుడు ఆ శాస్త్రమును తెలుసున్నవారు మనకి దొరకడం. మీరు లోకంలో చూడండి, అందరూ ఎవరిని ఇష్టపడతారు? అయిందానికి కాందానికి చిరాకు పడిపోయి కోప్పడిపోయి కేకలేసేసి దెబ్బలాడేసేవాడు అనుకోండి, ఇంట్లో వాళ్ళకు కూడా అసహ్యం ఇస్తుంది. బాబు వచ్చేస్తున్నాడు బాబోయ్ అంటారు. అదే నవ్వుతూ సంతోషంగా మాట్లాడుతూ ఓ దోషం జరిగినప్పుడు ప్రేమగా మందలిస్తూ అహంకారమును విడిచిపెట్టి ప్రేమతో ప్రవర్తించే వ్యక్తి ఉన్నాడనుకోండి, అందరూ ఆయన్ని చూడగానే ఇష్టపడతారు. అందరూ ఆయన్ని చూడగానే ఆయన వచ్చేశారంటారు. ఆయన వచ్చేశారని ఎందుకంటారు అంటే ఆయనకి అహంకారం లేదు, అందరితో కలిసిపోతాడు, ప్రేమభావనతో ఉంటాడు, అది అందరి సంతోషమునకు కారణమవుతుంది. అందుకే అహంకారము తన సంతోషమునకే కాదు ఇతరుల సంతోషమునకు కూడా అదే కారణం. అలాగే అసలు శోకము లేకుండా ఉండాలంటే కోపము లేనివాడు ఎవరో వాడు శోకము లేనివాడు. కోప్పడేవాడు శోకిస్తూ ఉంటాడు, ఎందుకంటే ఎవరినో కోప్పడతాడు, ఎవరినో కోప్పడిన తర్వాత ఆ కోపంలో ఏదో చేయకూడదు పని చేస్తాడు, దానివల్ల పాపం వస్తుంది, పాపానికి ఫలితం వస్తుంది, పాపమునకు ఫలితము దుఃఖము, దుఃఖం వచ్చినప్పుడు ఏడుస్తాడు. బాహ్యం వేదాంతం. ఇక అది కాకుండా ఫలితం పిల్లలనో చిట్ట చివరికి కట్టుకున్న భార్యను తల్లినో తండ్రినో క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాగురునపి క్రుద్ధ పరుషయావాచా నరం సాధు నదిక్షిపేత్ యస్య ముత్పతితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాంశవై పురుషముచ్యతే అంటారు సుందరకాండలం. ఆ కోపం వచ్చినవాడు ఎవరినైనా సరే ఎంత మాట అయినా సరే అనేస్తాడు. వాళ్ళు ఎంత మాట అనేశారు చిన్నదానికి అని గుడ్ల నీరు కుక్కుని బాధపడుతున్నారనుకోండి, అప్పుడు చూస్తాడు ఎంత మాట అనేశాను రా, ఈ కోపం ఉందే దిక్కుమాలిన కోపం, నాకు ఎంత మాట అయినా అనేస్తాను గబుక్కుని, ఎంత తొందరగానైనా చికాకు పడిపోతాను అనుకుని బాధపడతాడు. బాధపడడం వచ్చిందనుకోండి కోపాన్ని గెలవడంలో మెట్టెక్కుతున్నాడని గుర్తు, తన కోపమును తాను గుర్తించాడు. కోపాన్ని గెలవడానికి సాధనం కోపం తనని పాడు చేస్తుందని తెలుసుకోవడమే. కోపం ఇంకోళ్ళని పాడు చేయదు, మన్నే పాడు చేస్తుంది. తన కోపమే తన శత్రు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబవు. కాబట్టి ఎవరు శోకము లేకుండా ఉంటాడు అంటే కోపము లేనివాడెవరో వాడు శోకము లేకుండా ఉంటాడు. ఇక అసలు నిజానికి బాగా డబ్బున్నవాడు సంపన్నుడు ఎవరు?
అంటే కూడబెట్టుకున్నవాడు గాడు. కూడబెట్టుకున్నవాడు ఎంత కూడబెడితే సంపన్నుడు. కూడబెట్టిన కొద్దీ ఇంకా ఏదో కూడబెట్టలేదన్న భావన మనసులో ఉండిపోతూనే ఉంటుంది. ఇంకా అదేదో కూడా కూడబెట్టాలి, అది కూడబెట్టాలి, ఇంకా అదేదో సంపాదించాలి, సంపాదించాల, ఇదేదో సంపాదించాలి, సంపాదించాల. ఈలోగా జీవితం అయ్యబోతుంది. ఏడు పట్టుకెడతావు ఇవన్నీ, ఏ ఉండదు. నిజానికి సంపన్నుడు ఎవరు అంటే లోభము లేనివాడు. అందుకే అంటే అది పాటించడం ఎంతవరకు అన్నది వదిలిపెట్టండి. సాధన చేసిన మహాత్ములు ఉంటారు, దాన్ని ఎంతవరకు అంటే అంతవరకే సాధన చేయొచ్చు. ఐశ్వర్యము కాలి చెప్పులా ఉంటే చాలు అంటారు. బాగా డబ్బులున్నాయని కాలికి పెద్ద చెప్పు కొనుక్కుంటావా, డబ్బులు లేవని చిన్న చెప్పు కొనుక్కుంటావా, కాలికి సరిపడనంత చెప్పు కొనుక్కుంటావు. ఏ ఉండాలి డబ్బు అంటే, నీకు ఏ అవసరములు ఉన్నాయో అవి తీర్చగలిగిన ఇల్లు ఉండాలి. ఏ వయస్సులో నీకు ఏ అవసరములు ఉంటాయో ఆ అవసరములను తీర్చగలిగిన ఇల్లు నీకు ఉండాలి. ఒకరి దగ్గర చీచాపకుండా అన్నం తినాలి, ఒంటి నిండా చక్కటి బట్ట కట్టుకోవాలి. అంతకన్నా ఏమిటి? కాబట్టి ఇంకా ఇంతకన్నా ఏమిటి పొందాలి? ఎంతమంది ఎంత బాధపడుతున్నారు, నాకేం తక్కువ ఇచ్చాడు ఈశ్వరుడు, ఎందుకు ఈ వెంపర్లాట, ఎందుకు ఈ పరుగులు, ఎందుకు ఇంకా అక్కడ సంపాదించేద్దామా, ఇక్కడ తెచ్చేద్దామా, ఇక్కడ తెచ్చేద్దామా, ఏం చేస్తాం ఇవన్నీ అంటే, లోభబుద్ధిని పరిశీలించుకొని వదిలిపెట్టిన వాడెవరో వాడికన్నా సంపన్నుడు లేడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.